తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా వద్ద ఏసీబీ అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించే కార్యక్రమంలో విజయవాడ నుండి బెంగళూరుకు వెళ్తున్న బస్సులో ఇద్దరు వ్యక్తులు ఒక మహిళ కలిసి నిషేధిత 40 కేజీల గాంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. గూడూరు ఏసీబీ స్టేషన్ నందు నిందితులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. వీరు ముగ్గురు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారని తెలిపారు. ఈరోజు 28/4/22 సుమారు 12 గంటల నుంచి మా వాళ్ళు ఏఈఎస్ గారు జానకిరామ్ గారి ఆధ్వర్యంలో వారు మరియు డిటిఎఫ్ సిబ్బంది మరియు గూడూరు స్టేషన్ సిబ్బంది అంతా కలిసి బోధనం టోల్ గేట్ దగ్గర రూట్ వాచ్ మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తిరుపతి శ్రీ పి పరమేశ్వర రెడ్డి గారు మరియు మా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ మేడం సుప్రజ గారి ఆదేశాల మేరకు సుమారు 11:30 నుంచి మేము రెండు బ్యాచ్లుగా కలిసి బోధనం టోల్ గేట్ దగ్గర రహదారిపై వచ్చి వాహనాలను తనిఖీ చేస్తుండగా సుమారు 1.5-2 గంటల సమయంలో మాకు ఏపీ విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళే ఏపీ 16Z0703 సూపర్ లగ్జరీ ఏపీఎస్ఆర్టీసీ బస్సు విజయవాడ ఆటోనగర్ డిపోకు చెందిన దానిలో బెంగళూరుకు వెళుతుందండి. ఇది విజయవాడ నుంచి బెంగళూరుకి. మేము బోధనం టోల్ గేట్ దగ్గర మేము వాహనం తనిఖీ చేయగా అక్కడ ముగ్గురు ఒక ఇద్దరు మగవాళ్ళు ఒక లేడీ ముగ్గురిని అదుపులో తీసుకొని వారి వద్ద మేము 40 కేజీల డ్రై గాంజాని సీజ్ చేయడం జరిగింది. మేము అక్కడనే మేము మధ్యవర్తి మహాజర్ రామ రాసేసి పై సూపరింటెండెంట్ పోలీస్ వారికి తెలియజేయడం జరిగింది. వారి ఆదేశానుసారం మేము అక్కడే కేసు నమోదు చేసి వాళ్ళని ఇప్పుడు మెడికల్ అది చేసేసి రిమాండ్ చేస్తాము. పోతే వీళ్ళ ముగ్గురు కూడా తమిళనాడు జిల్లాకి చెందిన వాళ్ళయండి. విరుదనగర్ నుంచి వాళ్ళు మగవాళ్ళు ఇద్దరు ఉన్నారండి. ఇంకొకళ్ళు మదురై డిస్ట్రిక్ట్ నుంచి ఆ లేడీ సంబంధించింది. వీళ్ళ ముగ్గురు ఒక గ్యాంగ్ లాగా అయిపోయి వీరు చోడవరం వైజాగ్ జిల్లాలోని ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర గుర్తులేని వ్యక్తుల దగ్గర వీరు 2 కేజీల ప్యాకెట్ అంటే ఇది 2 కేజీల ప్యాకెట్ని సుమారు 5,000 రూపాయలకి పర్చేజ్ చేసి వీళ్ళు ఆ మదురై తమిళనాడులో కొంచెం సీక్రెట్గా రహస్యంగా దీన్ని 10,000కి అంటే డబల్ రేటుకి లాభాపేక్షతో కొని అక్కడ అమ్ముతున్నారని చెప్పేసి వాళ్ళు విచారణలో చెప్పడం జరిగింది. వీళ్ళు విరుదనగర్లో ఆ మగవాళ్ళిద్దరూ అన్నదమ్ములంట, కజిన్స్ పిల్లలు. వాళ్ళు లేడీ అనేది వాళ్ళకి పరిచయస్తురాలు. వాళ్ళ గ్రాండ్ మదరు వీళ్ళ గ్రాండ్ మదరు రిలేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒకే ఊరోళ్ళు అంట. అందుకని ఆ పరిచయం మీద వీళ్ళకి అక్క అక్క అని చెప్పి ఆమె కూడా పరిచయం అవుతుంది. వీళ్ళంతా కలిసి ఒక గ్యాంగ్లుగా ఊర్లో వేరే వాళ్ళు తెచ్చుకుంటున్నారని చెప్పేసి వీళ్ళకి ఆ నోట ఈ నోట విని దాని మీద వీళ్ళు కూడా లాభాపేక్షతో దాన్ని అమ్మి సొమ్ము చేసుకుందామని చెప్పేసి చేయడం జరిగింది. ఇంతకు మునుపు సుమారు 4 రోజుల క్రితం కూడా వీళ్ళు ఇదే మాదిరిగా వెళ్ళిపోయి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకున్నారు. ఇది రెండోసారి. సో మేము వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళని కేసు నమోదు చేసి రిమాండ్ చేయడానికి ఫర్దర్ ప్రాసెస్ చేస్తున్నాము. ఈ మొత్తం విలువ వాళ్ళ కొన్నదైతే 100,000 రూపాయలు, దీనికి వాళ్ళు అమ్మే విలువ వచ్చి 2,00,000 రూపాయలు మార్కెట్ విలువ. మొత్తం 40 కేజీలు, 2 కేజీల ప్యాకెట్ వాళ్ళు 5,000 కొని 10,000 అమ్ముతారు కాబట్టి 40 కేజీలు కాబట్టి 2,00,000 వస్తుంది వాళ్ళకి. 100,000 రూపాయలు ఖర్చులు పోయినా 100,000 రూపాయలు వాళ్ళకి ఆదాయం లాగా ఉంటుందని చెప్పి ఇచ్చేస్తుంది. ఈ సందర్భంగా మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తిరుపతి వారి ఆదేశాల మేరకు ప్రజలందరూ కూడా ఈ మత్తు పదార్థాలకు సంబంధించి మాకు గట్టిగా ఆదేశాలు ఇచ్చారు. మేము ఈ రూట్ వాచ్ అనేది కొనసాగిస్తాం వారి ఆదేశాల మేరకు. ఈ రూట్ వాచ్లో మేము పట్టుకున్న వాటిని వారికి తెలియపరిచి పత్రికా ముఖంగా ప్రజలకు కూడా మేము పొందుపరిచే విషయం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దయచేసి ప్రజలెవరూ ఈ మత్తు పదార్థాలు అమ్మకంలో కానీ సేవనంలో కానీ చెయ్యవద్దు. దీని యొక్క నేరం కూడా సుమారు 20 సంవత్సరాలు కూడా కఠిన కారాగార శిక్ష వేసే పరిస్థితులు ఉంటాయి. 3 నెలలు బెయిల్ రాదు. ప్లస్ మరియు దీనికి పేదవాళ్ళు కానీ విద్యార్థులు కానీ ఎవరైనా మత్తు పదార్థాలు కానీ అలవాటు పడితే వాళ్ళ జీవితం క్రమక్రమంగా వాళ్ళ యొక్క ఆయుష్ తగ్గిపోతుంది, నరాల వ్యవస్థ మాడైపోతుంది, మెదడు మీద పనిచేస్తుంది. దీనివలన సో మెనీ కాంప్లికేషన్స్ వచ్చి మీకు కూడా తెలుసు అందరికీ, ఇదేం ఫస్ట్ ఇది కాదు, ప్రీవియస్కి కూడా మీ అందరికీ కూడా తెలుసు దీనివల్ల కలిగే నష్టాలు ఏంటనేది. కాబట్టి ప్రజలకి అందరికీ మా వైపు నుంచి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వైపు నుంచి మా యొక్క వినపం ఏమంటే దయచేసి వీటికి సంబంధించిన సమాచారం ఎవరి వద్దనని ఉంటే దయచేసి మాకు రహస్యంగా చేరవేస్తే వాళ్ళ వివరాలన్నీ గోప్యంగా ఉంచి మేము తగిన చర్య తీసుకొని వాటిని అరికట్టేదానికి సహకరించమని ప్రజలందరినీ ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులు వాళ్ళకి దయచేసి తల్లిదండ్రులంతా కూడా ఆ విద్యార్థుల యొక్క కదలికలను గమనించుకొని వారు ఇటువంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనం సొసైటీలో ఉండి విద్యార్థులు కానీ ఎవరైనా సరే సేవించే వాళ్ళు వాళ్ళ యొక్క క్షేమం కూడా మనకి
कल तद्वारा सोसईटी बहुत मत पदार्थ प्रमादक दयचे दीवरू बाकूद यह व्यापार उड़कूद इधी अत्यंत तीव्रम ने परगणी पत्रा मुख्य दयचे प्रजापरची।